గుడ్ మార్నింగ్ అందరికి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే ప్రేక్షకులందరికి. సో ఇవాళ 77వ స్వతంత్ర దినోత్సవాన్ని భారతదేశం ఘనంగా జరుపుకుంటుంది. ఎర్రకోట పైన కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరంగా జెండా ఎగరవేసి జనగణమన ఆలపించి జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తా ఉన్నాడు. భారతదేశం శక్తియుక్తులను ఆయన కొనియాడుతూ దేశం ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు పోతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక ఆ కార్యక్రమం అట్లుంటే ఇక ఇట్లాగో కేసీఆర్ ఇక్కడ ఎగరేస్తాడు. మరి ఇలా గోల్కొండలో పెట్టిండా ఎడబెట్టిండా అనేది తెలియదు. ఇక ఏడవ కాబట్టి గోల్కొండనే ఏడో నిజామా మొత్తం గోల్కొండలో గోల్కొండ కోటలో ఏర్పాటు చేసినట్టుంది. సరే ఎక్కడ ఏర్పాటు చేసినా ఈ దేశమే కాబట్టి స్వతంత్ర దినోత్సవం అందరూ ఘనంగా జరుపుకోవాలి, మంచిగా జరుపుకోవాలి. కానీ నేను ఇక్కడ క్యూనిస్ ఆఫీస్లో ఆ జెండా ఎగరేసిన కొద్దిసేపటి క్రితమే ఆ జెండాకు సంబంధించినటువంటి విజువల్ ఒకసారి చూసి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. రైట్, అది క్యూనిస్ ఆఫీస్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా వందనం చేసుకున్నటువంటి కార్యక్రమం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు 77 సంవత్సరాల భారత స్వతంత్రవనిలో నేను జెండా వందనం కార్యక్రమం చేసుకొని కిందికి దిగిన కిందికి దిగగానే ఒక అబ్బాయి నాకు ఎదురైండు. పాలకుర్తి నుంచి వచ్చిండు అబ్బాయి. ఒకసారి ఈ అబ్బాయి పాలకుర్తి నుంచి వచ్చిండు. ఎందుకు వచ్చినారని చెప్పానంటే వీళ్ళ గుడిసె గాలిపోయింది. ఇల్లు కాదు, డబుల్ బెడ్రూమ్ కాదు, గుడిసె గాలిపోయింది. ఒక తాండాలో ఉండేటువంటి బిడ్డ వాళ్ళ గుడిసె గాలిపోయింది. కట్టుబట్టలతోని 11 రోజుల నుంచి వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి యూనిఫామ్. ఇది స్కూళ్ళలో చదివే పిల్లలకి ఇచ్చినటువంటి యూనిఫామ్. ఈ రోజుకి కూడా పేదవాడికి సరిగా 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పేదవాడికి సరైన విద్య అందడం లేదు. ఇది యూనిఫామ్, ఇది కథ. ఎక్కడ కుట్లక్కడ ఊడిపోతూ ఉంటాయి. ఇల్లు గతి లేవు, చదువులు సరిగా లేవు, వీళ్ళకు తిండి గతి లేదు. జీవితాలన్నీ ఒక పాలకుర్తికి సంబంధించిందే కాదు, మొత్తం భారతదేశంలో అనేక చోట్ల ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనకు పైన కనిపిస్తున్నట్టు లేయర్ ఏదైతే భారత్ ఎలిగిపోతుంది, భారత్ పరుగులెడుతుంది, భారత్ ముందుకు పోతుంది, ఇవన్నీ పైలేయర్ మనుషులకు మాత్రమే. కింద ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు పేదరికంలో బ్రతుకుతున్న వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన సంగతి కూడా ఇంకా తెలియదు ఈ దేశంలో. ఇవాళ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో అతనికి భాగస్వామ్యం ఉంది, అతనికి ఈ సంపదలో వాటా ఉందన్న విషయాన్ని కూడా సగటు భారతీయుడికి ఇవాళకి కూడా చాలామందికి తెలియదు. ఇది దురదృష్టకరం. భారతదేశానికి కావాల్సింది ఇలాంటి మానవ వనరులు అభివృద్ధి కావాలి. ఈ పిల్లలకు సరైన విద్యా వైద్యం అందాలి. ఈ పిల్లలకు సరైనటువంటి అవస్థాపన సౌకర్యాలు ఉన్నటువంటి కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ అందాలి. ఇవి లేకుండా మనం ఎన్ని జెండా పండుగలు చేసుకున్నా, ఎంత కీర్తించుకున్నా, ఈ నిజంగా మన భారతదేశాన్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది. పాలకులు ఇటువంటి అంశాలపైన దృష్టి పెట్టాలి. విద్య పైన, వైద్యం పైన అత్యధిక ప్రాధాన్యత కల్పించాలి. ఇవి రెండు అత్యంత కీలకమైనవి ఈ ప్రజలకు. ఈ ఇప్పుడు మన మనమడిగో ఇట్లా ఉన్నాడు, కేసీఆర్ మనమడి ఎట్లా ఉన్నాడు చెప్పురి, ఇట్లే ఉన్నాడా? ముఖ్యమంత్రి మనమడైనా మనవరాలైనా మన మనమడు ఆయన మనమడు ఒక దగ్గరే కూర్చొని
చదువుకుంటారు ఒకటే బెంచ్లు అని చెప్పారు కదా, ఈ మనమన్న పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన మనమన్న పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి పాలకులు ఆలోచన చేసుకోవాలి. చెప్పే మాటలకు చేస్తున్న చేతలకు ఎక్కడన్నా పొంతనుందేమో ఒకసారి సరిచూసుకోండి. కనీసం స్వతంత్ర దినోత్సవంలో రోజు లేదంటే రిపబ్లిక్ డే రోజున్న ఒకసారి అద్దంలో చూసుకొని ఈ ఈ సమాజం కోసం, ఈ ఎన్నుకున్న ప్రజల కోసం నేను చెప్పినటువంటి మాటలు ఎంతవరకు అమలు చేసినా అని చెప్పి ముఖం అద్దాన్ని ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నట్టుంటుంది. కనీసం ఈ రెండు రోజులైనా ప్రజల కోసం పనిచేసే పాలకులన్నా ఉంటే ఈ దరిద్రం ఉండేది కాదు. ఎంతసేపు రాజకీయాలు, ఓట్లు, సీట్లు, వీన్నెట్లాగం చేయాలి, వాన్నెట్లాగం చేయాలి, సంపద ఎట్లా కొల్లగొట్టాలి, కబ్జాలు ఎట్లా చేయాలి, దాడులు ఎట్లా చేయాలి, ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల కూడా ఇటువంటి దారుణ పరిస్థితులు ఉన్నాయి. వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు జనం సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు పారిపోయినకి ఏ బాధ లేదు. 2 రూపాయల డబ్బు రొట్టె దొంగతనం చేస్తే కొట్టి చంపిన దేశం ఇది. అనేకమైనటువంటి ఘటనలు ఇలాంటివి ఉన్నాయి మన దేశంలో. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. 77 సంవత్సరాల నుంచి భారత్ డెవలపింగ్ కంట్రీగానే ఉంది, కానీ డెవలప్డ్ కంట్రీగా మారలేకపోతూ ఉంది. 5 ట్రిలియన్ల ఎకానమీ తీసుకొస్తాం. చాలామంది నాయకులు చెప్తూ ఉంటారు, కొద్ది సిగ్గు అనిపిస్తుంది నాకు, పర్ క్యాపిటా పెరిగింది. కేసీఆర్ లెక్కల ప్రకారం పర్ క్యాపిటా ఈయన 283,000 రూపాయల ఆదాయాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి లెక్కలు ఉన్నాయి. ఉందా ఇది, సాధ్యమా ఇది, అయిందా? సరే మాట్లాడదాం. వీళ్ళ ఇల్లు పోయింది. స్వతంత్ర దినోత్సవం రోజు మన ఆఫీస్కి వచ్చినారు, వీళ్ళ ఇల్లు మొత్తం కాలిపోయింది. ఆ ఇంటికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ఏమందంటే, నేను తెప్పిస్తా పాలకుర్తిలో ఆ ఫొటోస్ చూపిస్తా. మొత్తం ఇల్లే కాలిపోయింది, గుడిసే కాలిపోయింది, బియ్యం కాలిపోయినాయి, బట్టలు కాలిపోయినాయి, అన్నీ కాలిపోయినాయి, సర్వం కోల్పోయి తిరిగి నాయకుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి, చెప్పులు అరిగిపోయి క్యూనిస్ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. ఇంకా వీళ్ళ కష్టం ప్రజల మీదే ఉంటుంది కొంత. ఇక అది చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది. నీ పేరేంది నాన్న? హరికృష్ణ. హరికృష్ణ, ఏ స్కూలు? స్కూల్ పేరు మర్చిపోయినావా? గవర్నమెంట్ స్కూలా? బట్టలు ఇచ్చిరా? బుక్స్ ఇచ్చిరా? ఎప్పుడు ఇచ్చారు? మొన్న ఇచ్చిరా? అన్నం మంచిగా పెడుతురా? మీ మోడల్ స్కూలా? ఓకే సరే నాన్న, కూర్చోడా, కూర్చో. రైట్, మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక వార్తలను చూద్దాం. పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వెలుగు దినపత్రిక చెప్తోంది. ఇక చంద్రుడికి మరింత చేరువైన చంద్రయాన్ 3 ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం చంద్రుడి కక్షలో తిరుగుతున్న స్పేస్ క్రాఫ్ట్ను ఇస్రో సోమవారం మరింత దగ్గరికి చేర్చింది. బుధవారం మరోమారు కక్ష తగ్గించనున్నారు. రైట్, చంద్రుడికి మరింత చేరువైన చంద్రయాన్ 3 ప్రయోగం ఆగస్టు ఫలానా రోజు 21, 22, 23 ఒక వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి తేదీ రోజు చంద్రుడి ఉపరితలం పైన ల్యాండ్ కాబోతా ఉంది. ఇక మన కేసీఆర్ ప్రకటించినటువంటి దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి ఎప్పుడు ల్యాండ్ అవుతుందో ఇవన్నీ తెలియదు. ఇక ఎక్కడ ల్యాండ్ అవుతుందో కూడా తెలియదు. అది అక్కా చెల్లెలకు సెల్యూట్. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ దేశాభివృద్ధికి సహకరిస్తున్నారు. కులం, మతం, భాష కంటే భారతీయుడు అనే గుర్తింపే చాలా గొప్పది. మహిళల ఆర్థిక సాధికారతతోనే సమాజంలో వారి స్థానం బలోపేతం. స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఆమె సెల్యూట్ చేసింది భారత రాష్ట్రపతి. ఇంకా ఇక్కడ చూస్తే ఏమున్నా చెప్పండి చేసి పెడతాం. ఎలక్షన్ల ముంగట జనం ముందుకొస్తున్న ఎమ్మెల్యేలు సొంత పైసలతోనైనా పనులు చేస్తామని హామీలు. వర్గాలు, కులాల వారీగా మీటింగ్లు, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ప్లాంట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి శ్రీకారాలు. వెంటనే ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించుకునే ప్రయత్నాలు. అనుకూల ప్రతికూల ఓట్ల లెక్కలు వేసుకొని పనులు, ప్రత్యేక విందులు. ఇదే మోకగా భావిస్తున్న జనం పెండింగ్ పనుల చిట్టాను ముందట పెడుతున్నారు.
32 మంది ఎమ్మెల్యేలు 5గురు మంత్రులు యాక్టివ్ అయినట రాష్ట్రంలో వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న కొందరు ఇప్పటికే ఊర్లల్లో పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు 5గురు మంత్రులు 32 మంది ఎమ్మెల్యేలు అటు సొంత పైసలతో పాటు ఇటు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో నిమగ్నమయ్యారు వీళ్ళందరూ మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ అయినోలేనని తెలుస్తున్నది సర్వేల ఆధారంగా ఏ ఏరియాల్లో తమకు వ్యతిరేకత ఉందో అక్కడ ఎలక్షన్ షెడ్యూల్ లోపు పనులు పూర్తి చేయాలని వారు భావిస్తున్నారు ఇక సొంత పార్టీ నుంచి సీటు కన్ఫర్మ్ కాకపోతే ఇండిపెండెంట్ గానైనా ఇతర పార్టీ నుంచి అయినా పోటికి రెడీ అవుతున్న కొందరు ఎమ్మెల్యేలు కూడా సొంత నిధులు ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు ఇక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనానికి చేరువయ్యేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు లీడర్లను అనుచరులను వెంటేసుకొని ఊర్లల్లో తిరుగుతున్నారు కులాలు వర్గాల వారీగా మీటింగులు పెడుతున్నారు గుంపులు గుంపులుగా జనాన్ని క్యాంప్ ఆఫీసులకు పిలిపించుకొని మాట్లాడుతున్నారు ఊర్లలో ఏ సమస్య ఉన్నా చెప్పాలని చేసి పెడతామని హామీలు ఇస్తున్నారు తాము వీక్గా ఉన్న గ్రామాల్లో సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టేందుకు కొందరు ఎమ్మెల్యేలు సిద్ధపడుతున్నారు రోడ్లు డ్రైనేజీలు నాలా పనులు కమ్యూనిటీ హాల్స్ గుడులు మసీదులు చర్చిల నిర్మాణంతో పాటు ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు బోర్డు వాటర్ ప్లాంట్లు పెట్టించడం డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించడం వంటివన్నీ చేస్తామని ప్రపోజల్స్ ఇవ్వాలని అడుగుతున్నారు సర్కార్లో గట్టి పట్టునోలైతే వెంటది వెంటనే ఫండ్స్ ఉత్తర్వులు ఇప్పించుకుంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలను తీర్థయాత్రలకు తీసుకుపోతున్నారు ప్రత్యేక విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు సరిగ్గా ఎన్నికల ప్రచారం టైంలో ఊర్లలోకి వెళ్తే ఓటర్ల నుంచి ఇబ్బందులు తప్పవని భావించి ఇట్లా ముందస్తు కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు ఇన్నాళ్ళు తమ దిక్కు చూడని లీడర్లు ఇప్పుడు గడప ముందుకే వస్తుండడంతో జనం ఆశ్చర్యపోతున్నారు ఎలక్షన్ సీజన్ కావడంతో పెండింగ్ పనులు చేయించుకోవడానికి ఇదే మోకా అని భావిస్తా ఉన్నారు ప్రజలారా ఒక మాట చెప్పండి మీ దగ్గర ఓటు కారట్ గనుక లేకపోతే వీళ్ళు వచ్చేటోలేనా ఈ నాలుగున్నర ఏళ్ల పాటు ఎవ్వరు రాకపోయా కదా ఇప్పుడే ఎందుకు వస్తున్నారంటే వాని ఆహారం ఆ ఓటే ఆ నాయకుడి ఆహారం మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఓటు కోసం వస్తా ఉన్నాడు ఆ ఓటు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమంటా ఉన్నాడు ప్రజలారా ఓటుకి ఎంత పవర్ ఉందో గుర్తుపెట్టుకోరి ఒకవేళ ఆ ఓటు గనక నీ దగ్గర లేకపోతే నీ ఇంటికి కుక్క కూడా రాదు అసలు కుక్క కూడా రాదు నీ ఇంటికి ఇన్ని 4.5 సంవత్సరాలు దున్నపోతులు మేసినట్టు మేసి కబ్జాలు పెట్టి కొల్లగొట్టి సంపదంతా సర్వనాశనం చేసి పేదవాడికి విద్య అందకుండా వైద్యం అందకుండా మొత్తం సత్రోలు చేసినటువంటి ఈ దొంగలు మళ్ళా మీ ఊర్లలోకి వచ్చి మీకు ఏదంటే అది చేస్తాం మీకు ఏదంటే అది ఇస్తాం అనేటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రజలారా మీరు మోసపోతిరే అనుకో గోసపడతారు గుర్తుపెట్టుకోరి మీరు ఈ 4.5 ఏళ్ళు ఎట్లున్నా పర్వాలేదు ఇప్పుడు అలర్ట్ గా ఉండాలి ఎవరు ఎందుకు వస్తుండో గమనించాలి ఇన్ని రోజులు ఎందుకు రాలేదో అడగాలి ఇన్ని రోజులు నువ్వు ఈ పని చేయమంటే చేయలేక ఇయ్యాలి ఎందుకు చేస్తున్నావు అని అడగాలి పనులు చేయించుకోండి వీళ్ళతోటి పనులు చేయించుకున్న తర్వాత ఓటు మనం ఎవరికి వేయాలనేది పరదసాటు పోయాక డిసైడ్ చేసుకోరి 4.5 ఏళ్ళు వానింటి చుట్టూ తిరిగి 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 మోకాల చిప్పలు అరిగిపోయినాయి జనానికి సారో పెన్షన్ కావాలని సారో రేషన్ కార్డు కావాలని సారో ఇల్లు కావాలని తిరిగి 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 మోకాల చిప్పలన్నీ అరిగిపోయిన తర్వాత ఇవాళ మళ్ళా వీళ్ళు వచ్చి మేమున్నామంటారు అంటే ఇంతకు మించిన సిగ్గు నీ కళ్ళు ఎరగైనందుకే ఏమో ఈ కన్ను కొంచెం కళ్ళ కాల కదా ఒకటే ఇది ఒకటైతే కొంచెం నొప్పి వస్తుంది కొంచెం నొప్పి అనిపిస్తుందా కళ్ళ నిప్పులు పోసుకున్నాం ఆయన పోసుకోలే అయితే ప్రజలారా తస్మా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు గనక మోసపోతారు అనుకో వాడు ఏం చెప్పినా ఓకే సార్ మంచిది సార్ అనలేవు వాడు యాక్టింగ్ చేస్తుండే మీ దగ్గరకు వచ్చి మీరు యాక్టింగే చేయాలి సుమా అట్లట్లా ఇట్లట్లా నా మంచిది సార్ అనాలి అట్లే చేస్తాం సార్ అనాలి ఓ జిందాబాద్ సార్ అని తోలాలి వాడికి ఇక 4.5 ఏళ్ల పాటు మనల్ని మోసం చేసింది మనకి ఇల్లు ఇస్తా అని ఉద్యోగం ఇస్తా అని వృత్తి ఇస్తా అని చెప్పి అవి ఇస్తా ఇవి ఇస్తా అని మోసం చేసిరు కదా పరదసాటు పోయినాక నువ్వు కూడా మోసమే చేయాలి వాడిని ఇప్పుడున్నట్టు ఇప్పుడు వచ్చే లీడర్లంతా ఓట్ల కోసమే వస్తారు గుర్తుపెట్టుకోరు లీడర్లంతా ఓట్ల కోసమే ఓట్లు లేకపోతే ఎవడు రాడు పొరపాటున కూడా ఇంకోసారి దొంగల ముఠ కోటేస్తారంటే మీ పేరు మీద బట్టలు కూడా ఉంచడిగా రైట్గా రూపాయలు లక్ష లోపు రుణాలు మాఫీ 6,546.05 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం తాజాగా 10.79 లక్షల మంది లోన్ల చెల్లింపు మాఫీ కోసం మరో 14.34 లక్షల మంది రైతుల ఎదురుచూపు వీరంతా లక్ష వరకు లోన్ ఉన్నోళ్ళు హామీ పూర్తికి మరో 11,445 కోట్లు కావాలి అయిందా రుణమాఫీ నీకు లక్షలోపు రుణాలని మెసేజ్ రావాలిగా మెసేజ్ రావాలి పైసలు పోయినప్పుడు మెసేజ్ వస్తుంది వస్తే కూడా రావాలిగా వస్తే కూడా రావాలి రాలే
ఇదంతా ఇగో మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ అంటే ఇక నువ్వు మాట ఇచ్చి మాటని 2018 లో 4 ఏళ్ల తర్వాత మాట నిలబెట్టుకున్న సన్నాసి మామా మనసు చెప్పాలి నువ్వు ఈ మాట నిలబెట్టుకుండేంది ఇప్పటికి నువ్వు ఇచ్చిందా 14 మొత్తం ఇప్పటిదాకా ఎంత మంది లోన్లు మాపైనయా సగం మంది కూడా కాలే 10,79,000 మంది లోన్లు మాపైనే అని చెప్తా ఉన్నారు ఇంకా 14,34,000 మంది రైతుల లోన్లు రుణమాఫీ కాలే ఇంకా కాలే కాలేదు అప్పటికే అయినా మాటలు పెట్టుకున్న కేసీఆర్ పాలాభిషేకాలు చేయిరి మన ఆయన మళ్ళీ ఇంకా ఆ ఈ ఇప్పుడు 11,445 కోట్లు కావాలి ఇవి మాఫీ చేస్తాను 11,445 కోట్లు ఓన్లీ 100,000 రూపాయలనే ఔటర్ రింగ్ రోడ్ అమ్మి తెచ్చిన నా పైసలు మీ మీ ఆస్తులే అమ్మి తెచ్చి కడతా ఉన్నాడు మీ ఆస్తులే నిన్న కేటి రామారావు ఎన్నో మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నాడు ఎంత సిగ్గు తక్కువ ముచ్చటంటే గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇచ్చారండి పించిన్ 200 ఇచ్చేది 200 ఇవాళ మనం ఎంత ఇచ్చినామండి 2,000 రూపాయలు ఈ 200 ఇచ్చినాడు రేపు 4,000 ఇస్తాడు నమ్మదామా అంటుడు సన్నాసుల వారు పరమానందే శిష్యుని కొడుక ఇక గట్లే ఉంది కథ గాని కాంగ్రెస్ పార్టీ 200 ఇచ్చే నాటికి రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇయాలెంత అప్పుడున్న ధరలు ఎంత అప్పుడున్న ధరలు ఎంత అప్పుడు పెట్రోల్ రేట్ ఎంత అప్పుడు పెట్రోల్ రేట్ ఎంత అప్పుడు ఉప్పు నిరుపేకాయ ధర ఎంత అప్పుడు కారం పొడి ధర ఎంత పాల ధర ఎంత చింతపండు ధర ఎంత వీటి ధరలు ఎంత ఇవి చెప్పవు అప్పుడు కరెంటు బిల్ ఎంత వచ్చేదా 200 ఇచ్చినాడు 30-40 రూపాయలే వచ్చేది ఇక మరి 3,000 వస్తుందిగా అప్పుడు గ్యాస్ బుడ్డి ధర ఎంత ఉందా ఇప్పుడు ఎంత ఉంది ఇయాల మొత్తం అది స్టడీ చేశాక మాట్లాడతా దాని మీద ఇగో రైతుల పంట రుణాల మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 6,05,546.05 కోట్లను విడుదల చేసింది 10,79,721 మంది రైతులకు సంబంధించి 100,000 రూపాయల లోపు అంటే 99,999 రుణాల చెల్లింపు కోసం ఈ ఫండ్స్ రిలీజ్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు తాజా నిధుల విడుదలతో ప్రభుత్వం ఇప్పటికీ 16.66 లక్షల మంది రైతులకు సంబంధించి 7,753 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు అయిపోయింది అంటూ ఒక వార్త ఇగో ఇంకా 14 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ కాలే నువ్వు ఎంత తీసుకున్నావు లోను 90,000 తీసుకుంటే మరి మాఫీ కావాలి 99 అయింది మెసేజ్ రాలే వస్తుదో పోతుదో తెలియదు ఇవన్నీ డ్రామా ఇదంతా మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ రూపాయి 100,000 లోపు రుణాల మాఫీపై సీఎం కేసీఆర్ హరీష్ థ్యాంక్స్ చెప్పిండట దళితుని సీఎం చేస్తానని మాట నిలబెట్టుకున్నా మీ మామ దళితులకు 3-3 ఎకరాలు ఇస్తా అని మాట నిలబెట్టుకున్నా ఆ మాటలు ఎందుకు నిలబెట్టుకోలే ఓట్ల కోసం డ్రామా ఆడకు హరీష్ రావు ఓట్ల కోసం డ్రామా ఆడకు సిద్దిపేట కాడున్న యాదవ సోదరులారా మీది కదా సిద్దిపేట సీటు 100% ఆ విషయం పక్కకు పెట్టేస్తారు 106 ఇక పద్మశాలలు మీటింగ్ పెట్టుకుంటే దాని టాపిక్ ఎవ్వడు మాట్లాడతలేడు ఎందుకంటే అమ్మో దాన్ని హైలైట్ చేస్తే మళ్ళీ పెద్ద పంచాద అవుతుందేమో అవుతుందని మరి ఆయన ఇచ్చిన హామీలు ఏమైనాయి ఒక్క హామీ ఆయన ఇచ్చినాయి ఒక్క హామీ కాదు ఒక్క కథ కాదు ఆయన ఇచ్చిన హామీలు వాటి గురించి మాట్లాడద్దు ఒక్క హామీలా ఒక్క లెక్కరా అసలు ఏమ వీళ్ళు వీళ్ళ అయ్యా ఈయన అల్లుడు బిడ్డ వీళ్ళు నలుగురేనా కూలిపానికి పోయి తెచ్చిస్తున్నారు పైకం మీ ఔటర్ రింగ్ రోడ్ల అమ్మి కేటీఆర్ మాట్లాడిన దానికి ఇవాళ చూద్దాం మొత్తం చూసి ఆయన ఏం చెప్పిండు ఏం కథ అనేది పబ్లిక్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చూద్దాం ఇవి వీటికి సమాధానం చెప్పాలి కదా కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా నీటి వసతి కల్పిస్తా ఒక్క సంవత్సరం వాళ్ళకి అవసరమైన పెట్టుబడి ఫ్రీగా ఇస్తా అని చెప్పిన 1,00,000 దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి మొత్తమే లేని వాళ్ళకి 3 ఎకరాలు కొనవను ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు కొనమంటాం 200 వాళ్ళకి 3 చేయమంటాం ఎన్ని అప్లికేషన్లు మీరు తెచ్చి ఇచ్చినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తులో భూమి పక్కపోదాం అని చెప్తాను లేదా అధ్యక్ష వాటి లక్ష కొట్టారు కదా ఉంటాయి కదా పంచి అబరా 3 ఎకర్ కా బాత్ హమ్నే కభీ వో వాయిదా కియా హీ నహీ యే బాత్ సచ్ హై కుచ్ లోగ్ కహతే హై ఐసే జబ్ దళితోం కీ తరక్కీ కీ బాత్ హో రహీ థీ మైనే అసెంబ్లీ మే కహా హై ఆయా మన రికార్డ్ హమ్నే యే కహా అగర్ జమీన్ జిరాయతీ దియా జాతా హై కిసీ భీ శఖ్స్ కో యా కిసీ ఫ్యామిలీ కో చాహే దళిత్ కో కోయి భీ హో జో సో కాల్డ్ ల్యాండ్ అసైన్మెంట్ హై గుజిస్తా సర్కారో నే జో అసైన్మెంట్ కియా హై వో మోస్ట్ అన్సైంటిఫిక్ హై అగర్ దియా భీ జాతా హై సర్కార్ కీ తరఫ్ సే క్యో దియా జాతా హై ఎకనామిక్ యూనిట్ బనే उस फैमिली की तरक्की के लिए काम है
लेकिन इस प्रकार का असाइनमेंट दिया गया, किसी को ढाई कर दिया, किसी को एक दिया, किसी को आधा कर दिया, लेकिन समझा जाता था ये, इट वॉज क्लियरली अंडरस्टूड बाई द स्टडीज दैट द मिनिमम एग्रीकल्चर लैंड शुड बी 2.5 to 3 acres. उसको लेके मैंने ये कहा था जरूर कि अब से जो भी जमीनात दलितों के लिए दिया जाएगा उनके पास एकड़ है तो 2 acres खरीद के दिया जाएगा, 2 acres है 1 acre खरीद के दिया जाएगा, 1.5 acres है तो और 1.5 acres दिया जाएगा. ये मैंने वादा किया, हमारे मैनिफेस्टो में भी यही लिखा हुआ है. भूमि पंचमाई मैं इंटर मुझे पार्टी वादा चेपा अध्यक्ष ఓట్ల అప్పుడు చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు. కొంతమంది తెలియదు కదా ఎక్కడికి వెళ్తావు కేసీఆర్ అన్నా, ఎక్కడికి వెళ్తావు మనసు ఉంటే మార్గం ఉంటది. ముఖ్యమంత్రి వచ్చి పోతే మాట ముఖ్యమంత్రి నీకు మొక్కాలి నాయన. అవుట్ సోర్సింగ్ అంటే ఎట్లుండాలి, 2 నెలలు 3 నెలల కోసం తీసుకొని పని అయిపోయింది బాబు అంటే పోయింటుంటే అది అవుట్ సోర్సింగ్, అది వేరే. 400 మంది తీసుకురా, సంవత్సరాల తరబడి పనిచేస్తే కూడా అవుట్ సోర్సింగ్ తలకేది కాంట్రాక్ట్ ఏంది. నేను అదే మాట చెప్పిన గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు నేను చెప్పిన కాంట్రాక్ట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి పెట్టారా బెత్రిని దొరుకుతాడు అంతే కదా. మంత్రులు ముఖ్యమంత్రి కూడా మరి కాంట్రాక్ట్ చేసుకుంటే మీ ఇప్పుడు కానీ నా భార్య మనసు దొరుకుతారు వినబోదా అయ్యా. జనం మాట కూడా ఈయననే చెప్తుంటాడు అన్నట్టు, జనం మాట కూడా ఈయననే చెప్తాడు. ఈయన అధ్యక్షుడు గవర్నమెంట్ కల్పన ఒక అసంబద్ధమైనటువంటి అసంభవమైనటువంటి అర్ధరహితమైనటువంటి తెలివి తక్కువ నినాదం పట్ల నినాదం పిచ్చి పనికిమాల రాజకీయ పార్టీలు తలకాయ మార్చిపోయాడు ఎత్తి మార్చిపోయాడు వీళ్ళు అనే నాకు అర్థం కాదు, అర్థం ఉండాలి కదా. 100% అసంభవం గవర్నమెంట్ లో కల్పన అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్న కారణం జరిగేది కాదు. ఈ భూగోళం ఈ భూగోళంలో నీ అసంటి మనిషిని ఎవడు ఇక పుట్టాడు కూడా భవిష్యత్తు తెలంగాణ ప్రజలారా. గింత దోకే బాది సీఎం, గింత దోక మనిషి భూ ప్రపంచం మీద మనం ఎక్కడ చూడం. అన్ని బట్టవై మాటలే. అరే నీకేమర్థమవుతుందన్నా, నీ సొమ్మి అమ్మి నీకు పెడతానంటే నీ కాకే భూమి అమ్ముకొస్తాడు, చిన్నయ్యకి పెడతాడు, చిన్నయ్య భూమి అమ్ముకొచ్చి పోరాని పెడతాడు, మధ్యలో మిగిలింది తింటూనే ఉంటారు అన్నట్టు. ఇలా సొంత పైసలా సొంత పైసల భూములు అర్రాస్ పాట పెట్టి అవుటర్ రింగ్ రోడ్ అమ్మిన పైకం తెచ్చిచ్చిండు, అవుటర్ రింగ్ రోడ్ అమ్మి పీకిరు ఖతం అయిపోయింది. అదే భవిష్యత్తులో మనం కట్టుకోవాలంటే ఎట్లా కట్టుకుంటాము, ఎక్కడ భూమి ఏంది పరిస్థితి ఏంది. 10 సార్లు గెలిపిస్తే కాంగ్రెస్ ఏం చేసింది, మనల్ని ఏడిపించిన పార్టీకి మళ్ళీ ఓటేయాలనా. 10 సార్లు గెలిపిస్తే కాంగ్రెస్ ఏం చేసింది అని అంటా ఉన్నాడు బాతాల పోశెట్టి కొడుకు. ఏం చేసిందా కాంగ్రెస్? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు. ఇగో ఏం చేసిందో చూడు సన్నాసి. ఇది
ఇట్లా ఇవి అడిగితే చెప్తుంది రామారావు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం కథ అనేది. సిగ్గుండానే చెప్పడానికి ఇంకా జనానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని మాట్లాడుతున్నాడు. పదేళ్ళ 10 సార్లు గెలిపిస్తే కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తిన 5 లక్షల కోట్లు అప్పు చేయలే. నీ అయ్యగట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దిక్కు దివానం ఉన్నదా? ఏమన్నా 1.5 లక్షల కోట్లు పెడితే ఏమన్నా కర్రకు నీళ్ళు వచ్చినాయా? ఈ కట్టిన ప్రాజెక్టులని ఇప్పుడు ఇప్పుడు మీరు చూసిన పాట నేనే రాసిన అయ్యాలి. నీ అయ్యా గాడిది పనులు తోమిరా కాంగ్రెస్ వాళ్ళు అంటే సన్నాసి తోమింది గాడిది పనులు కాదు, కట్టిందిగో ఈ ప్రాజెక్టులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాం. నాగార్జున సాగర్ నీ అయ్య కట్టిండా? శ్రీరామ్ సాగర్ నువ్వు పోయి కట్టినవా? కడెం ప్రాజెక్టు మీ హరీష్ రావు మీ భావం తోలిచి కట్టిరా, తట్టగూడెం మోసిరా మీరేనా? మంది పెళ్లిల కాడ మంగళారతి బట్టి మొత్తం పెళ్లంతా నేనే చేస్తున్నా అనేటువంటి డ్రామాలు బంజేరి. స్వాతంత్ర దినోత్సవం కూడా ఇంకా అబద్ధాలు ఎందుకు ప్రజలకు చెప్తా ఉన్నారు? 10 సార్లు గెలిపిస్తే ఏం చేసినట్టు నీ అంత దోపిడీ చేయలే, నీ కుటుంబం అంత దోపిడీ చేయలే. నిజంగా కాంగ్రెస్ ఒకటి చేయలేకపోయింది, నీ కుటుంబాన్ని తీసుకుపోయి లోపల వారేయలేకపోయింది. అప్పుడే పిఎఫ్ల స్కామ్లో నీ అయ్యని తీసుకుపోయి లోపల వారేస్తే కథమైపోయేది. సహారా తర్వాత మనల్ని ఏడిపించిన పార్టీ అట కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలారా, ప్రజల్ని ఏడిపించిన పార్టీ ఏది? ప్రజల్ని ఏడిపించినటువంటి పార్టీ ఏది? పోల్లో పాల్గొనండి, ఆ సన్నాసికి జర మైండ్ బ్లాక్ అయ్యేటట్టు చేయరి. తెలంగాణ ప్రజలను ఏడిపించిన పార్టీ ఏది? టీఆర్ఎస్ఆ కాంగ్రెసా? ఏడిపిస్తున్నా ఏడిపించినా కూడా ఓటింగ్ లో పాల్గొని చెప్పండి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కనుక లేకపోతే నీవు నీ అయ్యా మీ చెల్లె మీ బావ నాంపల్లి దర్గా కాడ ఏక రూపాయి దేదో బాబా అని కూసుంటోళ్ళు మెట్ల కాడ. అల్లాకా నాంపి ఏక రూపాయి దేదో బాబా అంటుండే. ఎవరు ఏడిపిస్తారో తెలిసిపోతుంది, తెలిసిపోతుంది ఒక్కటే దెబ్బ. తెలంగాణ ప్రజలను ఏడిపించిన పార్టీ ఏది అంటే తెలంగాణ సమాజంలో 92% మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఈల పార్టీ జనం రక్తం దాగిందని చెప్తా ఉంది. 50 ఏళ్లు పాలించిన రాబందులకు రైతు బంధు ఆలోచన ఎందుకు రాలేదు? సన్నాసి రైతు సబ్సిడీలు, రైతు పనిముట్లకు సబ్సిడీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ, పేద వర్గాలకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజలను రైతులుగా మలిచింది కాంగ్రెస్ పార్టీ, బ్యాంకుల జాతీయకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ, పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, నీటి పారుదల ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, నీటి పారుదలతో పాటు బౌలార్ధక సార్థక ప్రాజెక్టులు పెట్టి విద్యుత్ ఉత్పత్తికి పాల్పడ్డది కాంగ్రెస్ పార్టీ. లక్ష చెప్పొచ్చు నీ అయ్య ఏం బీకింది, నీ అయ్య బీకింది ఏందో చూపెట్టు. నీ అయ్య 5 లక్షల కోట్లు దోషిరు మీరంతా. 50 ఏళ్లు పాలించిన రాబందులట మీరు, గద్దలై తిరుగుతా ఉన్నారు చూసుకోరు మీరు అద్దంలా, మీ ముఖాలు ఏమైనా వాస్తుకునేమో. సిలిండర్కు దండం పెట్టి బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి. సిలిండర్కు దండం పెట్టాలి కానీ మరి కరెంట్కి దండం పెట్టొద్దా? మనం వాటర్ సీసకు దండం పెట్టొద్దా? పెట్రోల్కు దండం పెట్టొద్దా? పెట్టాలా వద్దా? దీనికి చెప్పవు సమాధానం. మనకు రామబాణం అసలు కేసీఆర్ రామబాణమా? ఒక తాడు మీద ఒక తాడు ఇట్లా గీత గీసా, గీత మీద సక్కా నడుగు మనం మీ అయ్యను చూద్దాం, ఇట్లా దొల్లకుంటా సక్కా నడుగు మనం. రామబాణమే అది, రామబాణం ఇట్లా పోతుందా ఇట్లా పోతుందా? రామబాణము రామునికే బాణం వేసిండు భద్రాచలం కాడ 100 కోట్లు ఇస్తున్నా సాయం అన్నాడు, రామునికి బాణం కొట్టి వచ్చిండు కథం. రాముల వారు కూడా అసలు ఇటువంటి వాడు ఈ లోకంలో ఉంటాడని ఊహించకుండొచ్చు. కేసీదాస్ వచ్చిండని అనుకుంటాడు, కేసీదాస్ రామదాస్ భక్త రామదాస్ యొక్క కేసీదాస్ వచ్చిండని అనుకుంటాడు. నువ్వు దేవుళ్ళనే భయపెట్టేటోడ ఆయన. ఈ లటైదో ఈ కుటుంబం గురించి మనం చెప్పుకోవాలి. 10 సార్లు గెలిపిస్తే కాంగ్రెస్ ఏం చేసిందో అంటాడు. సిగ్గుందా చెప్పడానికన్నా? జనం తిడుతురు రామారావు, జనము తిడుతురు మీ పనితనం చూసి, పొట్టు పొట్టు తిడుతురు మిమ్మల్ని.
మళ్ళా టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్పమను. ఏమెందుకు చేయాలి టిఆర్ఎస్ పార్టీ? ఇసుక దోపిడీ మీరు చేసిరా. టిఆర్ఎస్ పార్టీ చేయకపోతే భూ కబ్జాలు మీరు పెట్టిరా. టిఆర్ఎస్ పార్టీ చేయకపోతే మోసం చేసుట్లా దొంగ హామీలు ఇచ్చుట్లా ప్రజల్ని బెదిరించుట్లా పేదోళ్ళ భూములు గుంజుట్లా చాలా చేసింది పాపం. అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తే ఆ పోడు భూములలో హరితారం చెట్లు పెట్టించి గిరిజనుల చేతులకు బేడి లేచి బాలింతలను జైల్లో పెట్టిన చరిత్ర అనేది నీ అయ్యది. నువ్వు చెప్తావు మీరు పంచిన భూములెన్ని గుంజుకపోయిన భూములెన్ని? అనుభవదారుడి కాలాన్ని డిలేట్ చేసి 3.5 లక్షల ఎకరాల భూములు దళితుల దగ్గర నుంచి గుంజుకొని దొరల కప్ప చెప్పారు. మీదా పరిపాలన? నువ్వే అంటివి కదా అప్పుడు వెనకట ఒకనాడు. ఏమని? ఏది భూములు అమ్మొద్దు అమ్మొద్దు అట్లా అమ్ముతారా అండి ప్రభుత్వం? రైతు బంధు అంటే పథకంలో పథకం ఆ పథకం పెట్టాలి ఈ పథకం ఈ పథకం పెట్టాలి. రేపు మా పేదోళ్ళ ఇదే అన్నా ఫోటో. అది ఫోటోనే కానీ ఒక్క నిమిషం ఇది క్లోజ్ చేయండి. పెద్ద దొంగల ముఠ ప్రజలారా ఇది. మనం చెప్పుకుంటే ఎన్నో పోతాయి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఇగో ఇటువంటి చిన్న పిల్లల ఇక రాబేట ఇగో వీడికి భవిష్యత్తే లేకుండా చేశారు. 5 తర్రే పొద్దుగాల ఈ పిల్లగాడు పెద్దగా అయితే కేవలం అప్పులు కట్టడానికే శరీరం పనికొస్తుంది. ఈ ఈ విధంగా మొత్తం సర్వనాశనం చేశారు దేశాన్ని రాష్ట్రాన్ని. ఇంకనట వీళ్ళు వీళ్ళు చేసిన కార్యక్రమానికి దేశం ఆశ్చర్యపోతా ఉంది. భూములు అమ్మొద్దు అన్నాడు, భూములు అమ్మొద్దు, భూములు రక్షించాలే. ఇవి ఏది అన్ని దొంగ మాట రాజు నంబర్ బట్టేవాయి మాటలు. చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సరే వాళ్ళకు ఉందో లేదో జ్ఞానం గానీ నేను వస్తాపా. అదే ఆబిడ్ చివరి వస్తా కాడ 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఏం చేసింది? ఈ 6 ఏళ్ళలో మీరేం బీకిరో లెక్క చేసుకుందాంపా ఒకసారి. సోనియా గాంధీ పెట్టిన బిచ్చం లేకపోతే మీరు బిచ్చగాల కంటే అధ్వానం. మళ్ళా భూములు అమ్ముతా ఉన్నా ఇయ్యాల. ఇక భూములు అమ్మేది ఓట్లు కొనేందుకే. రాష్ట్ర సర్కార్ పై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్, వేలాన్ని అడ్డుకుంటాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై పార్టీ ఆఫీసుల పేరుతో భూములు పంచుకున్నాయి. మేము అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తాం. అసైన్డ్ పేదల భూములను గుంజుకొని రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాడు కిషన్ రెడ్డి గారు. అయ్యా భూములు అమ్మేది ఓట్లు కొనేందుకని ఇంతవరకు బాగానే ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై పార్టీ ఆఫీసుల పేరుతో భూములు పంచుకున్నాయని చెప్పారు. ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీకి 800 గజాల జాగా ఇచ్చిన పార్టీ సార్ మన భారతీయ జనతా పార్టీ కదా. మొన్న ఏ ప్రభుత్వం ఇచ్చింది సార్? ఎట్లా ఇచ్చారు? ఓదికు కేసీఆర్ నలిసేత్తం అంటారు. కేసీఆర్ ఇక్కడ బంగ్లా కట్టుకో పార్టీ ఆఫీస్ కట్టుకోని ఇత్తిరోటి 800 గజాలు ఏం డ్రామా కిషన్ రెడ్డి గారు? నమ్ముతారా ఎవరన్నా ఇది? కొండ చర్యలు విరిగిపడి 50 మంది మృతి, హిమాచల్లో వరద బీభత్సం, సిమ్లాలోని టెంపుల్ పై పడిన కొండ చర్యలు, 9 మంది సజీవ సమాధి, శిథిలాల కింద మరో 20 మంది, ఇండ్ల నుంచి బయటికి రావద్దని అధికారుల సూచన అంటూ ఒక వార్త చూస్తాను. కొండ చర్యలు విరిగిపడి 50 మంది చనిపోయారు. మొన్న మొరాంచపల్లి ఇక్కడ 45 మంది వరదల్లో కొట్టుకుపోయి చనిపోతే కనీసం పోయి పట్టించుకున్నోడు లేడాడ? కొండ కట్టుకాడ 50 మంది చచ్చిపోతే ఎవడు తొంగి చూసినోడు లేడు? కేసీఆర్ నియోజకవర్గం అక్కడ మాసాయిపేట దగ్గర స్కూల్ పిల్లల బస్సు యాక్సిడెంట్ అయితే పసిపోరగాలు పడిపోతున్న 26 మంది చచ్చిపోతే పట్టించుకోలే. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ 26 మంది సూసైడ్ చేసుకుంటే ఎవడు పట్టించుకోలే? ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇవి చేయలే, ఈ లంగ పనులు అయితే చేయలే. కనీసం ఓ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ క్యాంప్ ఆఫీస్ లో ఉంటే రోజుకో గంట సేపు పబ్లిక్ ను కలిసిస్తాడు. అవును, తెలంగాణకు 34 పోలీస్ మెడల్స్, 22 మందికి గ్యారంటీ, ఇద్దరికి ప్రెసిడెంట్ పోలీస్ పథకాలు, 10 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ అట. వాళ్ళ కంగ్రాచులేషన్స్. కుటుంబ కలహాలతో భార్యను చంపి ఉరేసుకున్న భర్త, కొంగుతో ఉరేసి ఇటుకలతో తలపై కొట్టి హత్య, హాస్టల్కు వెళ్లి కూతుర్ని చూసొచ్చి ఉరేసుకున్న భర్త, కరీంనగర్లో దారుణం 2 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిందట. అయ్యో పాపం. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన, వచ్చే నెలలో టికెట్ అప్లికేషన్ విధి విధానాలకు సబ్ కమిటీ ఏర్పాటు, చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ, ఈ నెల 17 నాటికి విధి విధానాలు ఖరారు, 18 నుంచి 25 వరకు అప్లికేషన్స్ ఛాన్స్, ఎమ్మెల్యే అభ్యర్థులను వచ్చే నెలలోనే ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది, ఈ మేరకు విధి విధానాలపై కసరత్తు ప్రారంభించింది, టికెట్ అప్లికేషన్ విధి విధానాలకు అప్లికేషన్ ఫీజుకు సంబంధించి సబ్ కమిటీని ఏర్పాటు చేసింది, సబ్ కమిటీకి చైర్మన్ గా మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, సభ్యులుగా ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి, మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది. సోమవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం అయ్యారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక చంద్రుడికి మరింత చెరువుగా చంద్రయాన్ 3 అంటూ
ఇండియా జెండా చంద్రుడి దగ్గరికి పోతా ఉందంటూ కార్టూన్ మనం తీన్ మార్లో చూడొచ్చు. ఇది వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఏజెంతా ఫోటోలు వంపు, నిన్ను పర్సనల్ గా కలవాలి, మాట్లాడాలి. ఓ జాతీయ స్థాయి క్రీడాకారిణికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేసీలోని డేటా ఆపరేటర్ ఇబ్బందికరమేసి. ఇగో శ్రీనివాస్ గౌడ్ చూడరిగా, ఏజెంతా ఫోటోలు పంపు, నిన్ను పర్సనల్ గా కలవాలి, మాట్లాడన్నట. శ్రీనివాస్ గౌడ్ ఆఫీసు తుపాకి సీన్ ఆఫీస్ నుంచి మెసేజ్ అట. మంత్రి వద్దకు వెళ్ళినప్పుడు నంబర్ తీసుకున్న ఉద్యోగి బంధువుకు చెప్పుకొని బాధపడ్డ క్రీడాకారిణి, ఆపరేటర్ కు ఫోన్ చేసి నిలదీసిన క్రీడాకారిణి బంధువు, మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరిక, భయపెట్టొద్దని ఉద్యోగి వేడుకోలు, బయట పెట్టొద్దని ఉద్యోగి వేడుకోరు, మంత్రి దృష్టికి ఘటన, విధుల నుంచి తొలగింపు అంటూ. శ్రీనివాస్ గౌడ్ మీరే అరాచకులై మీరే రేపిస్టులై తిరుగుతా ఉంటే మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేటోళ్ళ. రాబంద్ ఎవడు? కెటి రామారావు ఇప్పుడు వీళ్ళు కాదా? అర్థం చేసుకోవాలి కదా. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద కేసు పెట్టొద్దా? ఆయన పేరే కదా వాడింది. ఇంకా ఆంధ్రజ్యోతి సంస్థలను తొక్కేద్దాం, 2014లోనే సీఎం కేసీఆర్ స్వయంగా నాతో చెప్పారు, అణిచి వేయాలని, ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దని ఆదేశించారు, అలా చేయడం సరికాదని చెప్పినా ఆయన వినలేదు, అధికార వ్యవస్థను తన స్వలాభాలకు వాడుకున్నారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ముఖ్యమంత్రి తీరు సిగ్గుచేటు, స్వతంత్ర వేడుకలకు దూరం పెట్టడం అవివేకం, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ చంద్రవదన్ చెప్తున్నటువంటి మాట చూసినా? కేసీఆర్ అంటూ కుట్ర ఎట్లుంటుందో. తర్వాత బయట అధికారంలోకి రాగానే ఆంధ్రజ్యోతిని 100 అడుగుల నడవతి మార్చి పెట్టాలని చెప్పాడు. అగో ఆ రోజు ఈయననే ఐఏఎస్ అధికారట, ప్రకటనలు ఇవ్వద్దు, దాన్ని దొక్కేయాలని చెప్పిండట. తొక్కుడు దొక్కితే నమస్తే తెలంగాణ, ఇవాళ నమస్తే తెలంగాణ నీ పత్రికకు ఇజ్జత్ మానం లేకుండా చేసిండా లేదా తిన్మార్ మలన? ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికకు ఏమైనా ఇజ్జత్ మానం ఉందా? నమస్తే తెలంగాణ పత్రిక టీ న్యూస్ పతనానికి కారకులు ఎవరు చెప్పురిగా? నువ్వు నువ్వు అన్నావు కదా తొక్కేస్తామని, ఇప్పుడు ఇదే ఎవరు తొక్కిరో చెప్పురి. చలో ఈ పోల్ ఎండు. తెలంగాణ ప్రజలను ఏ పార్టీ ఎక్కువగా పీడిచక తినదంటే 88 శాతం మంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. ఆగో ఆఖరికి ఏం చెప్తాం? అయ్యో నాకు ఎవరో పంపించరు అట్లా పోయొద్దు. నీ నమస్తే తెలంగాణను, నీ టీ న్యూస్ ని బరివాతల ప్రజల ముందు పెట్టి ఇవాళ వాటిని బక్వా చేసింది తిన్మార్ మలన. బరాబర్ నేనే చేసిన, నువ్వు వాటిని తొక్కి నారదీయాలని చెప్పినావు కదా, నిన్ను తొక్కి నారదీసి నీ అబద్ధాలను, నీ కుట్రలను, నీ మోసపూరిత అన్నిటిని కూడా. ఏంటండి అంగుటి ఏమంటుండు? 15 రిపబ్లిక్ డే అంటున్నాడా? ఆగస్టు 15 రిపబ్లిక్ డే ఎక్కడ అన్నా అంగుటి అట. ఇండిపెండెన్స్ డే అంటలేదంట, రిపబ్లిక్ డే అంటున్నాడ. 15 ఆగస్టు అంటే 15 స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తెలవది కాకకు. ఆయనకి ఏమేరకు పరిచయం ఉన్నది? ఎస్ 100% తెలంగాణ రాష్ట్రం పైన విషం జిమ్ముతున్నటువంటి దొంగ పత్రికల భరతం పట్టింది మనమే, ప్రజలకు విప్పి చెప్పింది మనమే. ఇలా టీ న్యూస్ ఎవడన్నా చూస్తాడా? నమస్తే తెలంగాణ పత్రిక ఇవ్వడం చదువుతాడా? వాటిని రండా పత్రికలు అని చెప్పి తిడతా ఉన్నారు కదా జనం. ఇలా మీ మాటకు మీ మీ కథకు విశ్వసనీయత లేకుండా, ఎస్ 100% టీ న్యూస్ నమస్తే తెలంగాణ పతనానికి కారకులు ఎవరంటే తిన్మార్ మలననే కారణం. నేను భరతం బట్టి మీ పని చేసిన కొడుక, నువ్వు పత్రికలను తొక్కాలనుకున్నావు, నేను అసలైన పత్రికలను నిలబెట్టాలనుకున్నా, అదే చేసిన. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై సర్కార్ అక్కసు, స్వతంత్ర వేడుకలకు అందరి ఆహ్వానం, కొనసాగుతున్న అనధికార నిషేధం అంటూ. నిషేధం కొనసాగితే ఏమైతుంది? ఏమైతుంది ఇప్పుడు? ఈయన అందం ఈయన సందం చూపించకపోతే ఇవే అబద్ధాలు ప్రచారం చేస్తాను పోయేవాళ్ళ మీరు.
ఏడుకొండల వెంకన్న కన్నావా విన్నావా స్వప్రయోజనాల కోసం ఏపీ చీఫ్ మినిస్టర్ చీప్ పాలిటిక్స్ చీప్ ట్రిక్స్ అట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిబిఐ చీఫ్ పైనే గురి టిటిడి బోర్డు సభ్యత్వంపై వారికి సమాచారం మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కబురు తోచిపుచ్చిన ఆ ఇద్దరు పెద్దలను ప్రసన్నం చేసుకోవడమే ఏపీ సీఎం అజెండా గతంలో గవర్నర్ మేనల్లుడికి భువనేశ్వర్లో ప్రత్యేక పదవి ఆహా వెంకటేశ్వర స్వామిని వదలకుండా వాడుకుంటున్నాడట జగన్మోహన్ రెడ్డి ఇంకా తాతిమాల అంతా ఆంధ్ర చేతిలో యాడ్సే ఉన్నాయి ఈయన ఎవరు ఆ మన కుర్రాడు పోటీలోకి వచ్చాడు తిలక్ వర్మ అనట స్పోర్ట్స్ ఇది ద్రవ్యోల్బణంలో రెండవ స్థానంలో తెలంగాణ పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఏడాదిలో 10% పెరిగిన నిత్యావసరాల ధరలు 34.6% ద్రవ్యోల్బణంతో కూరగాయలు టాప్లకు పోయినట తెలంగాణ రాష్ట్రం ఏమికి వచ్చిందంటే పిరమైందట ఇడ బతుకు మనోని ఏతలకు ఇడ పిరమైంది బతుకు మన మన నెంబర్ వన్ అంటే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ గనుక సమానంగా ఇది ఒక స్థాయిని మెయింటైన్ చేయకపోతే మొత్తం అతలాకుతలం అవుతుంది రేట్లు పెరిగిన ఏం చెప్తుంది రేట్లు పెరిగిన రేట్లు పెరగడంలో మనమే సెకండ్ అట ఇక హిమాలయ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం హిమాచల్ ప్రదేశ్ లో 51 మంది మృతి గుడిపై కొండచెర్యలు పడి 9 మంది మృతి శిథిలాల కింద 20 మంది మరో చోట 5గురిని బలిగొన్న కొండచెర్యలు ఉత్తరాఖండ్ లో వరదలకు 3గురు మృతి చార్ధామ్ యాత్రకు 2 రోజులు బ్రేక్ వర్షాలు వరదలపై కేంద్ర హోంమంత్రి షా సమీక్ష నిర్వహించినట్టు ఒక వార్త ఆంధ్రజ్యోతిలో అయితే గివే పొడి పొడిగా ఉన్నాయి వార్తలు పెద్దగా ఏం లేవు యాడ్స్ మధ్య వార్తలు ఉన్నాయి ఇక శనార్తి తెలంగాణ యుద్ధం శనార్తి తెలంగాణ పత్రిక qgroupmedia.com లేదంటే శనార్తి తెలంగాణ.com లిగా అమ్మకం వేలం కాక సింగిల్ పాయింట్ ఎజెండా సంక్షేమ పథకాల అమలుకు రెండే మార్గాలు దీర్ఘకాలిక ఆదాయం వచ్చే వాటిని పొతం పెడుతున్న కేసీఆర్ ఓఆర్ఆర్ పైసలతో రుణమాఫీ మొకీల కోకాపేట భూముల డబ్బులు వెల్ఫేర్ స్కీమ్స్ కు వైన్ షాపుల టెండర్స్ పైసలు ఇతర అవసరాలకు తాత్కాలిక అవసరాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం ఎవరు పవర్ లోకి వచ్చినా పాలన కష్టమేనంటున్న ఆర్థిక నిపుణులు మొత్తం శిల్లెం కలెం చేసి పెట్టి ఇప్పుడు ఎవడన్న పరిపాలన చేద్దామంటే ఇప్పుడు భయపడే వచ్చినోడు వచ్చినోడు కాలం ఈయన చేసి దొంగ చేసినటువంటి ఈ అప్పులు కూడిస్తానికే సరిపోయి మరి అప్పులు ఇన్ని అప్పులు చేసే అన్నారు రైతు బాగుపడ్డా నిరుద్యోగి బాగుపడ్డా ఓ గృహస్థుడు బాగుపడ్డా అంటే ఎవరు బాగుపడలే ఈయన కుటుంబమే బాగుపడ్డది అంతే మొత్తం కొల్లగొట్టి పాడేసిండు సర్వనాశనం అయిపోయింది ఎన్నడు పోతే బాగుండరా అని ఎదురు చూస్తా ఉన్నారు జనం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారా ఒకసారి పెడదాం కేసీఆర్ ప్రభుత్వ పతనం కోసం ఎదురు చూస్తున్నారా ఒకసారి ఆ పోల్లో పాల్గొనండి ఇక హీట్ ఎక్కుతున్న తెలంగాణ అప్పుడే వచ్చేసిన ఓట్ల పండుగ 3 నెలల ముందే నేతల్లో ఫుల్ జోష్ అసెంబ్లీ ఎలక్షన్స్ పై పార్టీల నజర్ ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తున్న కేసీఆర్ అధికారం కోసం హస్తం పార్టీ అడుగులు ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారుపై క్లారిటీ సెప్టెంబర్ లో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ ఎత్తుకు పై ఎత్తులో నాయకుల మధ్య మాటల చూటాలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు అంటూ ఒక వార్త పద్మశాలి సోదరులారా మీటింగ్ పెట్టరు కదా మీ లెక్క చెప్పారు కదా ఇప్పుడు లిస్ట్ తయారు చేస్తారట లిస్ట్ విడుదల చేస్తారట ఆ లిస్ట్ లో మీ లెక్క ఉందో లేదో చూసుకోరు అంతే అందరు చూసుకోరు ఇక రేపో మాపో గౌడ సోదరుల గర్జన ఉన్నట్టుంది త్వరలో టీచర్లు పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు టీచర్ల బదిలీలపై హైకోర్టులో నిన్న విచారణ ఏ ప్రాతిపదికన టీచర్ల మీద వివక్ష చూపిస్తున్నారని కోర్టు ప్రశ్న తదుపరి విచారణ 23కు వాయిదా ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి సామాజిక కార్యకర్తల ప్రాణాలకు రక్షణ లేదు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ వ్యవహారాన్ని సిట్కు అప్పగించాలి క్రీడల హోంశాఖ మంత్రులను బర్తరఫ్ చేయాలి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక హిమాచల్లో వర్ష బీభత్సం విరిగి పడిన కొండచెర్యలు 29 మందికి పైగా మృతి కొట్టుకపోయిన రోడ్లు జనజీవనం అస్తవ్యస్తం అలర్ట్ గా ఉండాలన్న సీఎం సుఖ్విందర్ సింగ్ ఇక ఢిల్లీలో హై అలర్ట్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఉగ్రదాదికి కుట్ర చూడండి ప్రతి రిపబ్లిక్ డే కి స్వాతంత్ర దినోత్సవానికి ఓ అలర్ట్ ఇస్తారు ఇది ఖచ్చితంగా ఉంటది మీరు 1956 నుంచి చూసుకుంటారు ఇక ఇవి ఉంటాయి ఇక నిఘా సంస్థలకు సమాచారం పాక్ ఉగ్రవాద సంస్థలు దాడులు చేయొచ్చని నివేదికలు హస్తినలో 10,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత అడుగడుగునా తనిఖీలు ముమ్మరం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం
అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి 2047 నాటికి అది సాకారం కావాలి 2047 అంటే ఇంకెన్ని ఏళ్లు ఉందన్న 100 ఏళ్లు అన్నట్టు అసలు ఇంకొక 24 ఏళ్లు కావాలి మనం అభివృద్ధి చెందాలంటే 24 ఏళ్లు భారతదేశం ప్రపంచ వేదికపై సముచిత స్థానాన్ని తిరిగి పొందింది దేశ జీడీపీ ఏటా పెరుగుతోంది మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు అయితే ఇక్కడ జపాన్ లో హిరోషిమా నాగసాకి లాంటి పట్టణాలపైన అమెరికా అనుబాంబులు దాడి చేసింది జపాన్ అనేక సునామీలకు గురైంది జపాన్ దేశం అనేకమైనటువంటి ఒడిదుడుకులకు లోనైపోయింది కానీ జపాన్ ఎంత విద్వంసానికి గురైనా కొన్ని నెలల్లోనే మళ్ళీ తన స్థాయిని అనుకుంటది జపాన్ లో ప్రజలు ఆ దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఇటు జపాన్ ప్రధానమంత్రి షింజో ఆబేకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ప్రధానమంత్రి కొనసాగడం మంచిది కాదు అని చెప్పి రాజీనామా చేసిపోయింది మన తాన మంచం మీద మన్నా మనోడే 80,000 పుస్తకాలు చదివింది భూములు అమ్మటానికేనా గతంలో వైఎస్ఆర్ భూములు అమ్మితే వ్యతిరేకించిండ్రు నేడు మాత్రం ఇష్టారీతిగా విక్రయిస్తున్నారు పేదల భూములను వ్యాపారులకు కట్టబెడుతున్నారు సైన్స్ సిటీకి మాత్రం భూమి ఇవ్వట్లేదు ఎన్నికల్లో డబ్బుల కోసం భూములను అమ్ముతున్నారు టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటూ ఏముంచారు నాయన కేసీఆర్ అంటూ మన ముడివిల బట కూడా ఉంచాడు రేపు పొద్దుగాల మళ్ళీ గెలిస్తే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎంపీ పార్టీ మారే ఆలోచనలో నాగర్ కర్నూలు ఎంపీ అచ్చంపేట టికెట్ ఆశిస్తున్న పోతుగంట రాములు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తో విభేదాలు బాలరాజు కు సపోర్ట్ చేస్తున్న అధిష్టానంపై అసంతృప్తి కాంగ్రెస్ నాయకత్వంతో రహస్య మంత్రణాలు రాములు కు టచ్ లోకి సునీల్ కాన్గోల్ టీం అచ్చంపేట టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఏమో ఎవడు ఎటు పోతుడో తెలియదు ఇంకా దళిత బంధు దాగాపై భగ్గుమన్న పటంచెరు ఇక కాంగ్రెస్ పార్టీ 10,000 మందితో భారీ ర్యాలీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన 8 రోజులుగా కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ అయినా చలనం లేని బీఆర్ఎస్ సర్కార్ అర్హులకు దళిత బంధు ఇవ్వకపోతే ప్రభుత్వానికి గోరి కడతామంటున్న ప్రజలు పటాన్చెరు కాడ నిన్న కొన్ని వేల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు మీదకి ఎక్కిరు రోడ్డు మీదకి ఎక్కి దళిత బంధు దగా మీద పోరాటం చేస్తూ ఉన్నారు మీరు పోరాటం చేయిరి కిందికేసి రాసుకోరి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి దళిత బంధు ఇయ్యడు నిరంతర ప్రక్రియ అది అంటే వాళ్ళు ఒకటి పిలుపుని ఏం పిలుపుని ఇచ్చారంటే కాట శ్రీనివాస్ గౌడ్ ఏమంటుందంటే ఇక్కడ దళిత బంధు ఒకవేళ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాడు ఒకవేళ ఇవ్వలేదనుకో ఇవ్వకపోతే ఎవరైతే ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఓటేయరి ఎవరికి మీ ఈయన వాళ్ళు ఉంటారు కదా ఆ ఈయన వాళ్ళు ఆ ఊరు పొలిమేర కాడ కూర్చోరి ఆ రోడ్ వస్తాడో వాళ్ళ సంగతి చూడరి వాళ్ళు వాళ్ళు ఏమి చేయరు వాళ్ళు వాళ్ళు దళిత బంధు దళిత బంధు ఇయ్యడు ఏ బంధు ఇదే అన్న ఇదే నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భారీ ర్యాలీ ఇది దళిత బంధు ఇయ్యడు ఏమి ఇయ్యడు కేసీఆర్ ఇచ్చుడిగా మీరు మర్చిపోరి జనం వచ్చిన పిండమే పెట్టి ఏకంగా పటాన్చెరులో జరిగింది ఇది ఏది కేసీఆర్ అని నిన్న పటాన్చెరులో భారీ స్థాయిలో ప్రజలు రోడ్ల మీదకి రావడం జరిగింది రైతు బంద్ ఇయ్యడు ఏమి ఇయడన్నా దళిత బంద్ ఇయ్యడు గిరిజన బంద్ ఇయ్యడు ఏ బంద్ ఇయ్యడు ఏ పూట కాపూట గడుపుకుంటుండు కేసీఆర్ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి పటాన్చెరులో నిన్న కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించారు ఇక విదేశాలకు పారిపోవడం పక్క కేసీఆర్ ఫ్యామిలీ కోట్లు కొల్లగొడుతున్నారు డబుల్ బెడ్రూమ్ లో కట్టేటందుకు జాగాలు లేవు కానీ 100 ఎకరాల భూములు అమ్ముతున్నారు వైన్స్ కు వేలం మళ్ళీ వేస్తాం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎవరైతే వైన్స్ టెండర్లలో పాల్గొంటారో రేపు పొద్దుగాల కేసీఆర్ గవర్నమెంట్ కూలిపోవడం కాలిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైన్స్ టెండర్లను మళ్ళా పిలుస్తారట క్యాన్సిల్ చేస్తారట జాగ్రత్త మరి టెండర్లు రేస్టోళ్ళు మీ పైసలు బీక్తాయి ఇవి క్యాన్సిల్ చేస్తారట క్యాన్సిల్ చేస్తారట కల్వకుంట్ల కుటుంబం విదేశాలకు పారిపోవడం పక్కానని సీఎం కేసీఆర్ 100 కోట్ల అవినీతి పాల్పడ్డారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ చుట్టూ 10,000 ఎకరాల భూమిని కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకుందన్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ కుటుంబం 10,000 ఎకరాలు ఆక్రమించుకుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు కేసీఆర్ సొంత మనుషులకు అప్పగించేందుకే మద్యం దుకాణాలకు ముందే టెండర్లు వేస్తున్నారని ఆయన ఆరోపించారు హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి స్థలాలు లేవని పేర్కొన్న సీఎం 100 ఎకరాలు ఎలా అమ్ముక తింటున్నాడని ధ్వజమెత్తారంటూ మొత్తం దోపిడీనా ఇక అమ్మక తినకపోతే ఏం చేస్తాడు 76 ఏళ్ళ స్వాతంత్రం ఇంకా రాలే
రాలేదని అనుమానం. కులమతాల రాజకీయం రణరంగాన్ని తరపిస్తున్న భారతం, రక్తపాతం ప్రవహిస్తున్న యుద్ధక్షేత్రం, తల్లిని చెల్లిని వివస్త్రను చేసి ఊరేగిస్తున్న దేశం. సిగ్గులేదా మానవ జన్మ? నీకు జన్మనిచ్చింది అమ్మే కదా. రాజనీతి లేని నాయకులు రాజ్యం ఎలుతున్నారు, శరణ్ లేని నేతలే నీతులు చెప్తున్నారు. ఏది భారతం, ఏది స్వాతంత్రం? కార్పొరేట్ చేతుల్లో దేశ సంపద, దరిద్రానికి ఆకలి ఎక్కువ, పేదరికానికి ఓట్లు ఎక్కువ, నిరుద్యోగం లెక్కలెక్కడ నిలదీసి నిగ్గదీసి అడగలేని భారతీయుడా? మధ్యమత్తులో చిత్తవుతున్నావా? రాజకీయాల జెండాల కింద నలిగిపోతున్నావా? కుళ్ళు కుతంత్రాలతో ఈ దేశం తగలబడిపోతుంది, కులమతాల నిప్పుల్లో పొగసూరుతుంది. నువ్వేసిన ఓటే నీ ముఖం మీద ఉమ్ముతుంటే ఎందుకు ఈ బతుకని ఆత్మవిమర్శ చేసుకోవా? బడా కాంట్రాక్టుల నీడలో సాగుతున్న దేశం, పార్టీల విరారాల కోసం మోకరిల్లుతున్న నీచ రాజకీయం, ఇదే ఈ దేశ స్వాతంత్రానికి ఆదర్శం అని చెప్పి పెద్దపల్లి రాజన్న ఆవేదన. తూ అని వస్తుంది మన ఓటు మనకి. టీచర్లు పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తారట. ఈ మన తాన పరిపాలన అన్నారు దీనిగా. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ నీళ్లలొల్లి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే కృష్ణా జలాల కేంద్రంగా జల వివాదం, పొదుపు వాటర్ పై తెలంగాణకే హక్కుంది. ఏపీ గతేడాది అవసరానికి మించి వాడుకుంది కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ. ఆడెత్తుకపోయినాక లేఖ రాయి. ఇక రహదారిపై రాజకీయమా? రోడ్డుకెక్కడంతో కోర్టుకెక్కడంతో నిలిచిన రోడ్డు నిర్మాణం వర్షం పడితే చాలు నడవలేని పరిస్థితి. చోద్యం చూస్తున్న అధికారులు హుజూర్ నగర్ పట్టణం కాడ. ఇక సెకండ్ ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించాలి. ఏఎన్ఎంల త్యాగాల శ్రమను ప్రభుత్వం గుర్తించాలి. తహసీల్దారికి వినతి పత్రం అందజేతా అంటూ ఒక వార్త. రైట్. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఎర్రవరం. ఆహా, ఒకప్పుడు సాధారణ గ్రామం, ఇప్పుడు వేల కొద్ది భక్తులకు నిలవు. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఆలయానికి దేశం నలుమూల నుండి తరలి వస్తున్న భక్తులట. ఈ ఉగ్ర నరసింహ స్వామి పుట్టిండట, వచ్చిండు ఇట్లా వచ్చిండు ఇట్లా వెలిసిండు అని చెప్పేసి కథ అయితే నడుస్తుంది. ఇంకా 4 రోజులు అయితే మొత్తం ఈ నరసింహస్వామి కథ వస్తుంది బయటికి. ఏందో ఏమో గానీ జనాలకి కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా, కొంచెమన్నా. ఏ ఆలోచన లేదు. ఒక ఆయన పంతులు కాల్ జైలు పడిపోయినా మళ్ళీ వచ్చినాయి ఉంటాడు. ఇక ఒక ఆయన నోరు మాటలే పోయినా మాటలు వచ్చినాయి ఉంటాడు. ఇప్పుడు మాటలు రావాలని తీసుకోదాం, కాల్ జైలు పడిపోయినా తీసుకోదాం, మా ఇద్దరిని తీసుకొని పోయి బాగా అయితే మంచిదే, సంతోషం. మొక్క గుడ్డిగా ఎడ్డిగా పోకూరి. ఇంకా స్వాతంత్రం వచ్చి చంద్రయాన్ కాడికి పోతుంది, చంద్రమండలం మీదకి పోతుంది మనది రాకెట్. ఇంకా దగ్గరలో తొవ్వలు ఉంది, రేపు ఎల్లుండో దిగుతుంది ఆడ. ఈ ఓ దిక్కు గటుపోతుంటే మీరు ఇంకా తోబూరు రాయుడు వెళ్తుంది, గణపతి తోబూరు రాయుడు విగ్రహం వెళ్తుంది అని చెప్పి ఆడున్నారు. ఇంకా మీరు మనం భక్తిని శంకించట్లేదు కానీ ఇటువంటి దొంగ అంటే కొంచెం ఒక మాట గుర్తు పెట్టుకోరి. అందరికి విశ్వాసం ఉంటాయి, అందరికి భక్తి ఉంటది, అందరు గుడిలోకి పోతారు, అందరు మొక్కుతారు, అందరు కొంత ఫీల్ అవుతారు. కానీ ఈ చెట్ల కింద నమ్మొద్దు అని ఈ బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయం ఏర్పడ్డదట. ఈయన ఏం చెప్పాలి చెప్పురు. ఇక దళితులకు భూమి పంచాలని ధర్నా. సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం. ఎప్పుడు ఎన్నికల టైం కా, దళితులకు భూమి పంచాలని ఇప్పుడు ధర్నా చేస్తుండట. మునుగోడు ఎన్నికలు అప్పుడు అనకపోయితే ఈ మాట. కరీంనగర్ వార్తలు చూస్తే కరీంనగర్ లో కమర్షియల్ కార్పొరేటర్, సీతారాంపూర్లో 22 ప్లాట్లకు దారి లేక అవస్థలు. సమస్యను పరిష్కరించేందుకు 80 లక్షలు డిమాండ్. డబ్బులు ఇవ్వకపోవడంతో దారులన్నీ బ్లాక్ చేసి బెదిరింపులు, న్యాయం చేయాలంటూ క్యూని సంప్రదించిన కాలనీ వాసులు అడగ. కాలనీకే తోవ బంద్ చేసిండట కార్పొరేటర్ జంగిల్ సాగర్ అట. మైనార్టీ గురుకులాల్లో అవినీతి. ప్రజావాణిలో కలెక్టర్కు మైనార్టీ సెల్ నేతల ఫిర్యాదు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా బీఎస్పీ విజయం. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రామచంద్రం ఇల్లంతకుంటలో విద్యార్థినులకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేస్తా ఉన్నారట. ఇక యాజమానంతో మాట్లాడి అలవెన్సులు పెంచేలా కృషి చేయండి. వాసిరెడ్డి సీతారామయ్యకి కార్మిక వినతి పత్రం. కార్మికుల వినతి పత్రం. ఓడినా అధికార మతం. గెలిచిన దళిత మహిళా సర్పంచ్. నిబంధనలకు విరుద్ధంగా రాజీనామాను ఆమోదించిన అధికారులు తప్పుబట్టిన హైకోర్టు తిరిగి సర్పంచ్గా పద్మలతాశ్రీ నియామకం అటాగో. ఓడిన అధికార మదం. ఇక దేశ విభజన చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూస్తే హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగర రెపరెపలాడాలని చెప్పేసి వెంకటరెడ్డి అంటాం. వెంకటరెడ్డి అయినా కీసర ఉన్నట్టుంది. కీసర రైట్గా ప్రగల్భాలే తప్ప పనులు శూన్యం. వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన మహిళ పట్టించుకోకుండా వెళ్లిపోయిన మల్లారెడ్డి. శామిరిపేట గ్రామంలో పాల్గొన్న మంత్రి మంచోడికే ఓటేయాలని వ్యాఖ్యలు ఆశ్చర్యపోయిన స్థానిక ప్రజలు. ఇక మంచోనికేయాలంటే నువ్వు వెళ్ళిపోవాల్సింది. ఇక కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరుకోలు. కండువారు కప్పి పార్టీలో ఆహ్వానించిన హరివర్ధన్ రెడ్డి. మైనర్ బాలికపై హత్యాయత్నం.
అత్యాచారం జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఇక పేద రైతుల భూములకు పట్టాలు ఇవ్వాలి, భూములు కొన్న వారికి పట్టాలు ఇస్తున్న ప్రభుత్వం రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని బీఎస్పీ రంగారెడ్డి జిల్లా వెస్ట్ జోన్ అధ్యక్షుడు రాచమల్ల జయసింహ. ఇక మూడెకరాల భూమి పేదలకు దక్కాలి, దక్కదన్నా దక్కదు, కథమైపోతుంది అది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ప్రజలతో ఎస్పీ ముఖాముఖి, ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ ప్రవీణ్ కుమార్. రైట్, ఇక కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గపోరు బీసీ ఐక్య వేదిక సభ సాక్షిగా బయటపడ్డ విభేదాలు. విహెచ్ ఎదుటే ఇరు వర్గాల రసాభాస. డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్దే ఇష్టారాజ్యం, పిఎస్ఆర్ వర్గీయుడిగా ముద్రపడిన డీసీసీ అధ్యక్షుడు కందిసీన్తో పాటు పలువురిపై ఏకపక్షంగా సస్పెన్షన్ వేటు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కొరబడుతున్న సమన్వయం అంటూ ఇక ఇట్లుంటది అన్నాడు కాంగ్రెస్ పార్టీ. ఇట్లా ఇంకా ఈ నమూనాకు వస్తే విద్యార్థులే స్వీపర్లు, కేజీబీవీలో విద్యార్థులతో పనులు చేయిస్తున్న ఎస్ఓ చర్యలు తీసుకోవాలని డిఎస్ఓ డిమాండ్. ఇక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద టెన్షన్, కార్యాలయం ఎదుట ప్లకార్డులతో షేజల్ నిరసన. పాప మామే, ఆమె ఎవరన్నా ఒకసారి పిలువు, మార్నింగ్ న్యూస్కి పిలుద్దాం, పిలువు ఒకసారి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈమె మాట్లాడుతుంది లైంగిక దాడి జరుగుతూ ఉంది, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే ఇట్లా దుర్గం చిన్న ఇట్లా చేస్తున్నాడని. నిజంగా ఆ విషయాన్ని ఖండించడానికి ఖండించాలి. ఈమె చెప్పింది తప్పని అనాలి, వాళ్ళు అనట్లేదు, తర్వాత ఆ విషయాన్ని ఖండించట్లేదు, తర్వాత ఈమెకు ఒకవేళ ఈమె చెప్పింది అబద్ధం అన్నట్టుగా ఏమైనా సాక్ష్యాధారాలు చూపించాలి, అవి చూపించట్లేదు, దానిపైన మాట్లాడట్లేదు. ఈమె మీద కేసులు పెడతా ఉంది, పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు. కాబట్టి 100% జరిగినట్టుంది, లేకపోతే వాళ్ళు మాట్లాడారు. మోసపూరిత మాస్టర్ ప్లాన్ తో రైతులకు అన్యాయం. మంత్రి అల్లోల అనుచరుల కోసమే మాస్టర్ ప్లాన్ లో మార్పు. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శలు అంటూ నిర్మలిగ బీజేపీలో చేరిన బీఆర్ఎస్ సర్పంచ్, సారంగపూర్ మండలం ధనిగ్రామ సర్పంచ్ లక్ష్మీ చిన్నయ్యతో బీజేపీలో చేరారట. ఇవి శరణార్థి తెలంగాణలో ఉంటే ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. వచ్చే నెలలోనే బతుకమ్మ చీరల పంపిణీ, ఈసారి ముందుగానే ప్లాన్. ఇప్పటికే 30 లక్షల చీరలు సిద్ధం చేసి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పాఠకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దిశ మేనేజింగ్ డైరెక్టర్. పంచాయతీ కార్మికులకు 5 లక్షల బీమా, రైతు బీమా తరహాలో పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు అంటూ. పంచాయతీ కార్మికులకు నేను మొన్న గ్రామ పంచాయతీ సఫాయి సిబ్బంది ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఇది మన అలియాబాద్ కాడ పెట్టిన మీటింగ్లో చెప్పిన గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులారా, మీ అందరికీ ఇన్సూరెన్స్ చేపిస్తా అని చెప్పి నేను ఆ 700 కుటుంబాలకు 650 కుటుంబాలకు గెయించాలన్న ఆ అంశాన్ని లేవనెత్తినా ఇక వీళ్ళే చేస్తారట. ఇప్పుడు పంచాయతీ కార్మికులకు 5 లక్షల బీమాని వాళ్ళే చేస్తారట. ఇక చూడరు, ఇక ఏది పట్టుకుంటే పంచితే బుక్స్ పంచుతాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి పేదోళ్ళకి సరుకులు పంచితే సరుకులు పంచి వస్తుంటాడు. ఈయన చెప్పినగా క్లియర్గా తీన్మార్ మల్ల నాస్తులన్నీ మెడ్చల్ నియోజకవర్గ ప్రజలకు పంచుతాడు. నువ్వు కూడా తయారు రాసి ఇచ్చేసి నువ్వు కూడా బరాబర్, ఇది మంచిగా ఉంటుంది. సూర్యుడిపై ఇస్రో ఫోకస్, సౌర వాతావరణంపై తొలిసారి పరిశోధన వచ్చే నెలలో ఆదిత్య L1 ప్రయోగం. ఇక తెలంగాణ పోలీసులకు మెడల్స్, రాష్ట్రం నుంచి 34 మందికి ఇద్దరికి ప్రెసిడెంట్ పథకాలు. పెళ్లి చేసుకుంటేనే ట్రాన్స్ఫర్ చేస్తారా, బదిలీలో టీచర్లపై వివక్ష ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సిరీస్. ప్రతిరోజు హైకోర్టు సుత్తే గనుక కేసీఆర్ నెత్తిల టక్కా టక్కా బొడిపెళ్లి ఇట్లా వచ్చి ఉండాలి ఈ పాటికే ఎక్కడికక్కడ. 99,999 వరకు రుణమాఫీ పూర్తి. బ్యాంకులకు 5,809 కోట్లు విడుదల. ఒకే రోజున 9.02 లక్షల మందికి లబ్ధి. రైతుల ఖాతాల్లో డబ్బుల జమకు సర్కార్ ఆదేశం. రైతుల ఖాతాల్లో జమ చేస్తారు కానీ బ్యాంకులకే బిక్తే, వాళ్ళ రైతులకు వచ్చేది ఏం లేదు. మొత్తం లబ్ధి పొందిన రైతులు 16.66 లక్షల మంది. రుణమాఫీ ఖర్చు అయింది 7,753 కోట్లట. 20 లక్షల మందికి ఇంకా మాపే కాలే. అసలు కథ ఇది, వీళ్ళంతా 100,000 పైన అప్పులున్న వాళ్ళే. ఇంకా 11,000 కోట్ల పెండింగ్. వచ్చే నెల సెకండ్ వీక్ వరకు పూర్తి చేయాలని సర్కార్ టార్గెట్. ఎన్నికల నాటికి పూర్తి కావడంపై సందేహాలు. పూర్తి చేయనుందా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటుందా, రైతుల్లో మొదలైన అనుమానాలు అంటూ ఈ రుణమాఫీ గిణమాఫీ లేవన్నా ఈ బ్యాంకులు బతికించేటందుకు. బ్యాంకులకు కరెక్ట్గా ఇప్పుడు ఈ ఎప్పుడు వేస్తాడు ఎరికేనా, ఇక ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే టైంకి వేస్తాడు. ఆఖరి ఉంటే ఈ నోటిఫికేషన్ మేము ఇప్పుడు ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఆపుతున్నది, లేకపోతే మాటలు చెప్పిడు మనకి చెప్పి యాస్ట్రాలే. టికెట్లు ఎవరికి ఇద్దాం, గెలుపు గుర్రాలు ఎవరు. గాంధీ భవన్ లో స్క్రీనింగ్ కమిటీ ఫస్ట్ మీటింగ్. పాల్గొన్న కాంగ్రెస్ ముఖ్య లీడర్లు తొలి విడత టికెట్ల పంపిణీపై చర్చ జరిగిందట. ఇక తొలి విడత ఎవరికి ఉంటాయి సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ లిస్టే కదా ఫస్ట్ లిస్ట్. ఎట్లాగో మీరు పంచుకుంటే మిగిలితే జనానికి ఏరి, లేకపోతే ఎక్కువగా. రెడ్ డైరీలో పేర్లు రాసి పెట్టుకున్నాం, అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తాం, ప్రభుత్వ భూములకు మళ్ళీ టెండర్లు నిర్వహిస్తాం, రేవంత్ రెడ్డి. మీ నిజంగా చెప్తున్నగా కేసీఆర్ చేసిన పెంటను గడగడానికే 5 ఏళ్ళు బీక్తుంది.
వింటను. నేను పిఆర్సీ ఏర్పాటుపై ప్రకటన, మరికొన్ని వాగ్దానాలపైన ఊహాగానాలట. ఒక్క డిఏ పైసలే 18 విడతలుగా చైనా చేతికి లేజర్ ఆయుధం. అభివృద్ధి చేసిన నేషనల్ డిఫెన్స్ టెక్నాలజీ ఇప్పటికే ఆ దిశగా అమెరికా రీసెర్చ్ చేస్తా ఉంది. పిఆర్సీ అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఈ పిఆర్సీ చర్చకు వచ్చింది. రైతు బంధు కావాలా రా బంధు కావన్నా, ఈ రైతు బంధు ఇచ్చే సోయి వాళ్ళకి ఎందుకు లేదు? రైతు బంధు ప్లేస్ లో సబ్సిడీలు ఇచ్చిన సోయి వాళ్ళకు ఉంది, ఒకేసారి రుణమాఫీ చేసిన సోయింది, సరైన మద్దతు ధరకు పంట కొన్న సోయింది, మీ లెక్క రోడ్ల మీద పోసి వరి కొనము, ఈ దందాలు చేయలే. ఎరువులకు సబ్సిడీ ఇచ్చి ఈ ఎట్లా అడుగుతున్నా అంటే కేసీఆర్ లాంటి మనిషిని ఎందుకు అప్పుడు జన్మించలేకపోయిండు అని అంటారు. లేడు నాయన, పుట్టడు కూడా అయ్య నోట్లకే నూసిపడ్డట్టే. అయ్య 10 అబద్ధాలు చెప్తే 11 చెప్పి వస్తాడు. రైతు బంధు కావాలో రా బంధులు కావన్నా, మరి క్వార్టర్ సీస ధర తక్కువ కావన్నా ఎక్కువ కావన్నా అని అడుగు అడుగు. రెడ్డి వర్సెస్ మంత్రి జగదీష్, మినిస్టర్ సర్కార్ పై రెడ్డి కుల సంఘాల ఆగ్రహం, 2 గంటల పాటు మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఆందోళన, రెడ్డి కార్పొరేషన్ ఇంకెప్పుడు ఇంకెన్నడంటూ నిలదీత, మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్, అహంకార పూరితంగా మాట్లాడడం సరికాదంటూ ఫైర్, సమాధానం చెప్పుకోలేక వెళ్లిపోయిన మంత్రి జగదీష్, నిరసన కార్లను అరెస్ట్ చేసిన పోలీసులు ఇంక అన్నారు. ఈ మీకు చెప్పి ఈ కార్పొరేషన్ ఏంది భయ్, కార్పొరేషన్ కావన్నా మీకు? ఈ బంజేరి బలహీనులు అడుక్కునేటివి అన్ని. ఈ ఆరుట రామచంద్రారెడ్డి, భీమరెడ్డి, రావినారాయణ రెడ్డి, ఎవరు వీళ్ళంతా గొప్ప గొప్ప యోధులు ఉన్నారు, గాల వారసులు వచ్చి కూర్చొని అడుగుంటారు ఆయన మాకు బిచ్చమేమని మీరు గమ్ముతున్నారు. మోకిలా ఫేజ్ 2 భూముల అమ్మకం, అది నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండిఏ గజానికి అప్సెట్ రేట్ 25,000, ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్లు. ధనిక రాష్ట్రంలో భూముల అమ్మకం ఎందుకు? మన తన దండిగా పైసలు ఉన్నాయి అంటాడు, మరి దండిగా పైసలు భూములు ఎందుకు అమ్ముతా ఉన్నావు? భూములన్నీ అయిపోయిన తర్వాత ఏం అమ్ముతావు? ఏం అమ్మనీకి ఏం లేదు, జనాన్ని అమ్ముడే. ఆజ్ కీ బాత్ ఓ తీన్మార్ మల్లన్న, జర్నలిజం అనే ఆయుధంతో తెలంగాణ ప్రజల పక్షాన ప్రజలను పణంగా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారన్న, కబ్జాకారులకు అవినీతుల పరులకు దోపిడి దొంగలకు తీన్మార్ వాయిస్తున్నావన్న, మీ యొక్క ప్రశ్నించే తత్వం యావత్ తెలంగాణ ప్రజానికం గుర్తిస్తుందన్న, మీరు అన్నట్టు కొన్ని లక్షల తీన్మార్ మల్లన్నలు ప్రశ్నించే గొంతుకలు తయారవుతున్నాయన్న, భవిష్యత్తులో అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రజల పక్షాన ప్రశ్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, సాదం మదన్ మోహన్ యాదవ్. థ్యాంక్ యూ అన్న. నాకు కూడా ఉందన్న, ఒక్కసారి అసెంబ్లీలో వీళ్ళని లాగులు దడపాలని ఉంది. బాగుందన్న. 3 నెలల పండుగకు ముస్తాబు, 15 ఆగస్టు వేడుకలకు ఎర్రకోట సిద్ధం, జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని, భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు, 10,000 మందితో ప్రత్యేకంగా బందోబస్తు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి ఆహ్వానం, 15 ఆగస్టు వేడుకల గోల్కొండ ముస్తాబు. ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ శాంతికుమారి, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు, హర్ ఘర్ తిరంగాకు మోడీ పిలుపు, ఊరువాడ 3 నెలల రెపరెపలు, ఇంటిపై త్రివర్ణ పతాకాలు ఆవిష్కరణ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి. నేడే భారత స్వాతంత్ర మహోత్సవం, తన సందేశాన్ని జాతికి తెలిపిన భారత రాష్ట్రపతి ముర్ము, దేశ జీడిపి ఏటా పెరుగుతోంది అని వెల్లడి, మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని చెప్పేసి అంటున్నారు. బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్ కన్నెర చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ప్రభుత్వ భూముల నవ్వుకుంటా కన్నెర చేస్తే నమ్మరు కిషన్ రెడ్డి, నవ్వి కన్నెర చేసేట నమ్ముతారు, నవ్వు కన్నెర చేస్తాను కూడా కొద్దిగా ఎక్స్ప్రెషన్ అంటే కేటీ రామారావు కేసీఆర్ దగ్గర ఎక్స్ప్రెషన్ తీసుకో, ఎంతో ఎంత అబద్ధాన్ని కూడా అద్భుతంగా చిత్రీకరించి ముఖ కదలికలు వాచెస్ ఇవంతా కంప్లీట్ గా మార్చేస్తారు అన్నట్టు. వాళ్ళు ఆ విషయంలో గొప్ప విషయం అది. కేసీఆర్ మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోరు, కేసీఆర్ ఒక అబద్ధం చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే స్టేట్ గా చెప్పాడు, మాట చెప్పి ఇటు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూస్తాడు, అది అబద్ధం అన్నట్టు ఇక గుర్తు పెట్టుకో. వస్తా చేద్దాం. ఇప్పటికే 7,000 కోట్లు సంపాదించారు, ఏంది ఎన్నికల నిధుల సమీకరణ కోసం వేలం, ఇప్పటికీ 7,000 కోట్లు సంపాదించారు. ఒకప్పుడు వ్యతిరేకించిన కేటీఆర్ అదే పని చేస్తున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై భూములు అమ్ముతున్నారట, మంచిగానే ఉంది. హైదరాబాద్ లో మరో భారీ భూవేలం, ఒకిరా 2 ఫేజ్ భూవేలానికి నోటిఫికేషన్, 300 ప్లాట్లకు ఈ వేలం నిర్వహించనున్న హెచ్ఎండిఏ, అందులో 300 నుంచి 500 గజాల ప్లాట్లు ఉన్నాయట, ఇక ఇదో దందా. విఐపి వాహనాలపై నో సైరన్స్, ఇకపై విఐపి సంస్కృతికి చరమ గీతం, సంగీత వాయిద్యాల శబ్దాలు వచ్చేలా చర్యలు వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. కేసీఆర్ వాహనానికి బుగ్గ పెట్టి దొంగ 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 అని ఇట్లా ఓటి పోతుంటే మంచిగా ఉంటుంది మ్యూజిక్. అట్లా మ్యూజిక్
ఉత్తరాది లో మరోసారి వర్ష బీభత్సం. ఉత్తరాఖండ్ లో కుప్పకూలిపోయిన డిఫెన్స్ కాలేజీ, హిమాచల్ లో ఆలయం కూలి, 9 మంది మృత్యువాత, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు గుర్తింపు, ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్న బ్యాస్ నది, సహాయక చర్యలు ముమ్మరం. ఇంకా వారసులు వస్తారా? గులాబీ దళంలో అసలు ఏం జరుగుతోంది? వారసుల విషయంలో ససేమీర అంటున్న గులాబీ బాస్ ఇప్పుడు లేరా? వాళ్ళు మస్తున్నారు ఇప్పుడు లేరా? కేటీ రామారావును సీఎం చేసి సీఎం కాదా ఇప్పుడు? ప్రమాణ స్వీకారం కాలే కానీ సీఎం కున్నది అంటున్నారు కదా. అన్ని మంత్రులకు ఆయన్నే పెద్ద నాయ. ఆల్రెడీ కుటుంబం అంతా దిగిపోయింది సార్, కుతికేల దాకా దిగిపోయింది అలా. ఇంకా మళ్ళీ కొత్తగా దానికి వార్తలు వచ్చేది ఏమున్నది? అసాధారణ అద్భుతానికి నిదర్శనం అరవిందో. తత్వవేత్త యోగి అరవిందులను తలుచుకోవడం ఎంతో అవసరం. ఆయన ఒక పోరాట యోధుడు, ఒక ప్రభావశీలి. అరవిందో జీవితం అందరికి ఆదర్శప్రాయం. కొనియన్న డాక్టర్ చలమయ్య రెడ్డి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీస్. ఇది కొంచెం అరవిందో గురించి. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక ఒకసారి ఈనాడు యాడ్స్ మధ్యలో వార్త ఎత్తుకోవాలి మనం. ఇలా ఎత్తుకోవాలి అగో రెండు లేదు. భారత్ లో సరికొత్త విశ్వాసం, భాజపా 100 అబద్ధాలు. అగో భారతీయ జనతా పార్టీ 100 అబద్ధాలు అట. బరాసా 1000 అబద్ధాలు అని పెట్టచ్చు. అనంతం ఇడు కంటోన్మెంట్ రౌడీ, ఎవడు కృషాంగాడు 100 అబద్ధాలను తయారు చేసింది. కంటోన్మెంట్ ప్రజలారా జాగ్రత్త. ఇప్పుడు గుండా రౌడీ పుస్తకం సిడీ ఆవిష్కరణలో అనట. ఈ దానికి ఇంత పెద్ద వార్త. పోలీస్ స్టేషన్ లో విత్తనాలు పంచిన పాలన కాంగ్రెస్ ది. అగో ఎల్ఆర్రెడ్డి సభలో కేటీఆర్ ధ్వజం. ఇప్పుడేమో ఇంటికి ఇంటికి పంపిస్తారు కదా ధ్వజం. ఒక్కరోజే 5809 కోట్లు జమ. ఒక్కరోజే 4.5 ఏళ్ళు ఒక్క రూపాయి జమ చేయలేదని చెప్పవు. కాంగ్రెస్ టికెట్లకు 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ, స్థలాల వేలం, దివాలా కోరతనం. ప్రాథమిక పాఠశాల టీచర్ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదు, వారి నియామకం విద్యా హక్కు చట్టానికి విరుద్ధం. రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. హిమాచల్లో వర్ష బీభత్సం, 24 గంటల్లో 52 మంది మృతి. కొండచర్యలు పడి కూలిన శివాలయం, 11 మృతదేహాల వెలికితీత. శిథిలాల కింద మరో 20 మంది భక్తులు. హలో సార్, డీపీ కూడా మార్చాను సార్, కానీ నెట్ లేదట. అక్కడ మణిపూర్లో నెట్ లేదు కదా. ఏది ఇది? మణిపూర్లో జెండా ఎగిరే జెండా జెండా తోటి హర్ఘర్ తిరంగా. ఇది ఈనాడు అయ్యో మళ్ళా ఇన్నేళ్ళు పెడతారో ఈ పోటు. ఇంకా ఒక్కరోజే కోట్లు కా అబ్బో ఇది ఎట్లా చెప్పింది సుడిగా? అరే మూడు రంగులల్లా, మూడు రంగులల్లా అద కథ కార్క. 9 అంటే జెండాను మార్చినాయి, కలర్ బ్లాక్ వేసేసింది. బ్లాక్ వేసేసి వైట్ ఉండాలిగా. ఓకే ఓకే. రైతులకు 15 ఆగస్టు కానుకనట, 100,000 లోపు బాకీ సుక్త. వరకు రైతు ఇక సుక్త అంటే మెసేజ్ ఎందుకు నవ్వుతున్నారో వీళ్ళకి అర్థంగా, ఫోటో వల్ల వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో వాళ్ళకి అర్థంగా. వాళ్ళు కూర్చొని ఫోటోది ఆ ముసలామ జర్ర నవ్వుకున్నాడు చేయరి, నవ్వురానే టక్కున కొట్టుకుని పోతున్నాడు. 1.08 లక్షల రైతు కుటుంబాలకు ధీమా, రైతు ధీమా అనట. అంటే నాకు మెసేజ్ రావాలి కదా మరి. మెసేజ్ రాదు, లొటపీస్ రాదు నీకు. కానీ ఏమైనప్పుడు వస్తుందిగా. 108,000 మంది రైతులు చచ్చిపోయారు ఇప్పటిదాకా సోడిగా. వాళ్ళకి బీమా అందిందంటే అదే కదా. అంతే. గ్రూప్ 3 దరఖాస్తులకు సవరణ రేపటి నుంచి, 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు. కొత్తగా 2 JNTU ఇంజనీరింగ్ కాలేజీలు. తిరుమలలో సిక్కిన చిరుత. మన చిరుత సిక్కలేదే ఇంకా, మన చిరుత. ఈ చిరుతను బట్టాలి రాబోయే ఎన్నికల్లో మనం బట్టాల్సింది ఈ చిరుతనే. ఈ చిరుతను బట్టి ఈ చిరుత సంగతి ఏదో తెలుసాలి. కేసీఆర్ ప్రభుత్వ పతనం కోసం మీరు ఎదురు చూస్తున్నారా? ఎస్. 189% మంది కేసీఆర్ సర్కార్ ఎప్పుడు కూలిపోతుందని చూస్తున్నట. ఎస్. 189% మంది. అది మాట్లాడుతున్నా కేటీ రామారావుది మాట్లాడుతా, ఆయన స్పీచ్ ఆయన డ్రామా అంతా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా లెక్కలతో సహా. సో అందరికీ మరోసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, మీరంతా గొప్పగా ఎదగాలి, ముఖ్యంగా ఈ దేశం బాగుపడాలని మనసారా కోరుకుంటూ, ఓటు అనే ఆయుధాన్ని సరైన విధానంలో మార్చినప్పుడే, వాడినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. చూస్తూనే ఉండండి కీలేస్.